కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు రైతులను కుట్రదారులుగా ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సిగ్గుచేటని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు వి రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా అదానీ అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపులో భాగంగా హిమాయత్ నగరంలోని రిలయన్స్ షాప్ ముందు సిపిఎం నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరుకుందని అన్నారు. దేశ రైతాంగాన్ని ఉరివేయడం లక్ష్యంగా కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 19వ తేదీన చేపట్టే రైతుల ఆమరణ నిరోహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. 400 రైతు సంఘాలు సమైక్యంగా చేస్తున్న ఆందోళనను కార్పొరేట్ శక్తులు, కేంద్రంలోని కొందరు మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు వి రాఘవులు, పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల నరసింహరావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు సాగర్, స్కైలాబ్ బాబు, విజయ్ ప్రసాద్ తదితరులు పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఈరోజు 17 రోజుల నుండి నడుస్తున్నది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సశ్యమిరా వాటి రద్దు చేసే ప్రసక్తి లేదని చెప్పేసి మొండిగా వ్యవహరిస్తుంది. ఆ 3 చట్టాలు రద్దు చేయకపోతే ఈ రైతాంగం, భారతదేశ రైతాంగాన్ని గురివేసినట్టే, వారి యొక్క వ్యవసాయాన్ని, వారి యొక్క జీవితాలను నాశనం చేసేటట్టే అని చెప్పేసి ఈరోజు రైతాంగం భావిస్తుంది. అందుకనే చాలా సమైక్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా నాయకత్వాన ఈరోజు రిలయన్స్, అదానీ ఇటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు బూడిగం చేసేదానికి, మొత్తం వ్యవసాయాన్నంతటినీ వాళ్ళకి దాసోహం చేసేదానికి, వారి వ్యాపారానికి వారి వాటిని పెంచుకునేదానికి ఈరోజు మొత్తం రైతాంగాన్ని బలి చేసే పరిస్థితి ఉన్నది. అందుకనే రైతాంగం ఈ రోజున దేశవ్యాప్తంగా అదానీ అంబానీ ఇటువంటి వారి యొక్క ఆఫీసుల వద్ద, వారి యొక్క కార్యాలయాలు, వారి వ్యాపారాల వద్ద పికెటింగ్ చేస్తున్నారు. ఈ కార్పొరేట్ శక్తులకి వ్యవసాయాన్ని ధారాదత్వం చేయడానికి వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది కొనసాగుతుంది. రేపు 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్షలు ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు. అందుకని దీన్ని ఇంకా మరింత ఉధృతం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి, అలాగే వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజానికానికి మేము చెప్తున్నాం. ఈరోజు రైతాంగ ఉద్యమం మీద తీవ్రమైన దుష్ప్రచారం మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఉగ్రవాదులు దీంట్లో చేరారని, మావోయిస్టులు చేరారని, రైతాంగం ఎవరూ లేరని, రైతాంగం తరఫున కొన్ని విచ్ఛిన్నకరమైన శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ఇవన్నీ చేస్తున్నాయని చెప్పేసి ఈరోజు బీజేపీ సంఘ పరివార శక్తులు, అలాగే ఒక సెక్షన్ కార్పొరేట్ మీడియా తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ ఉంది. మొత్తం 400 సంఘాలు ఈరోజు, రైతు సంఘాలు ఈ ఐక్యంగా సమైక్యంగా ఈరోజు ఆందోళన చేస్తుంటే, అన్నదాతలను కూడా ఈరోజు కుట్రదారులుగాను, అన్నదాతలను కూడా ఈరోజు ఉగ్రవాదులుగాను చిత్రీకరించే అంత దుస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దిగజారింది. గతంలో ఏ ఆందోళన చేసినా, సిఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేసినా, లేకపోతే యూనివర్సిటీల్లో ఆందోళన చేసినా, వాళ్ళందరికీ దేశద్రోహులు ముద్రలు వేసే ఆనవాయితీ. ఇప్పుడు జై కిసాన్లకు కూడా, రైతాంగానికి కూడా ఈరోజు దేశద్రోహులు, ఉగ్రవాదులు ముద్రలు వేసి ఈరోజు అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మేము ప్రజాస్వామ్య పనులు కోరుతున్నాం. అందుకని ఏకోన్ముఖంగా ఈరోజు రైతాంగానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష అంటూ జరిగితే దేశం మొత్తం అట్టుడికిపోద్దని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ 4 చట్టాలని, 3 రైతు చట్టాలని, వ్యవసాయ చట్టాన్ని, వ్యవసాయ విద్యుత్ చట్టాన్ని, మొత్తం 4 చట్టాలని పూర్తిగా రద్దు చేసి రైతాంగానికి గ్యారంటీ చేసేటట్టు, ఈరోజు గిట్టుబాటు ధర గ్యారంటీ చేసేట్టు కొత్త చట్టాన్ని తీసుకొచ్చే పక్షంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు రిలయన్స్ ఆఫీసు ముందు పికెటింగ్ వేల చోట్ల ఈరోజు జరిగింది. ఇది ఇంకా ఉధృతం అవుతుందని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్ పార్టీ, ఇంకా తెలుగుదేశం ఇటువంటి ప్రాంతీయ పార్టీలు, చాలా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మొన్న ఉద్యమానికి దాదాపు 25 పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో అన్నీ కలిసి 25 పార్టీలు ఈరోజు మద్దతు ఇస్తుంటాయి. ఇది ఒక ప్రజా ఉద్యమం, విశాల ఉద్యమం అని చెప్పేసి ఈరోజు
అందరూ భావిస్తుంటే దీన్ని ఒక సంకుచితమైన ఉద్యమంగా చిత్రీకరించేదానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని రాజకీయ పార్టీలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మేము వారిని కోరుతున్నాం. ఆ రకంగా విశాలమైన ఉద్యమంగా ముందుకు సాగించాలని చెప్పి కూడా మేము